వేలిచ్చి లక్షలు దండుకుంటున్నారు. ఓట్ల కొరక ఉచిత పథకాలు మామిడాల ఇస్తారి. అసోసియేట్ ప్రొఫెసర్ జంతు శాస్త్ర విభాగం కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాసిండు ఒక ఆర్టికల్. ఇక మధ్యప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిందంట. చీకోటి వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలు తలసాని, ఎర్రబెల్లి, మల్లారెడ్డి ఎమ్మెల్యేలకు సంబంధాలు. కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? కేసుపై సమగ్ర విచారణ జరిపించాలి. ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్. మీడియాకు పలు ఆధారాలు చూపిన దాసోజు. సస్పెన్షన్ ఎత్తివేత. ఫస్ట్ ఈ బాల ఆధార్ కార్డులో మామూలు తీసుకోవాలి. మామూలు జనాభా లెక్కలనే లేడు. బేలా కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 35 మంది విద్యార్థులకు అస్వస్థ. ఆదిలాబాద్ రిమ్స్ కు తరలింపు, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఆవేదన స్టూడెంట్స్ తల్లిదండ్రుల ఆందోళన. ఇగో గిది మన బతుకులు. జ్వరాలు వస్తున్నాయి, జర పైలం. ఇట్టకేలకు బెయిల్, సికింద్రాబాద్ అల్లాల కేసులో నిందితులకు బెయిల్. నిందితుల తరఫున రేవంత్ బెయిల్ పిటిషన్, 16 మందికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ఇది సికింద్రాబాద్ రైల్వే ఘటనకు సంబంధించి. ఎన్టీఆర్ కుమార్తె మృతి, ఒత్తిడిలో గులాబీ బాస్, వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలని రేవంత్. ఇగో కన్నతల్లే అంతకురాలు, జనగామలో చిన్నారి హత్య. కన్నతల్లే అంతకురాలని పోలీసుల నిర్ధారణ. చిన్నారిలో ఆరోగ్య సమస్యలతో హత్య చేసిన తల్లి చైన్ స్నాచింగ్ పేరుతో హైడ్రామా అన్నట.